हरि ओं श्रीगुरुभ्यो नम पर गुभ्यो निधि श्रीमदनंदतीगवत्चार्युभ्यो नम श्री नरसीखखिलामतध्वादिवाकमित्ञानसुखशक्तिपयोनिधि प्रदायिने कामतायिने श्रीमद्वेकनाथार्य श्रीनिवासायते नमः व्यासाय भवनाशा श्रीषा गुणराशे हृदय शुद्ध विद्याय मध््वायच नमो नम नौमिनारय सुधादिकर्जर मुनीदरटसन्मणी व्यासारियान विविधागम्धि विहरान अपि वंदे हंसवरान्घुत्मगुरून् वैद्यवाधी श्री सद्बोध मुनिपद्दोधसध्यान सत्याभिज्ञ पंचाशद वर्ष पूजकान सत्य प्रमोद तीर्थार्यान नौमिन्यार शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीन भक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठ विधातारं विद्यावारिधि चंदिरं विद्यार्थी वत्सलं वंदे महामहिम सद्गुरुं नारायणारिपूर्णगुणारणवाशोद स्थितलोयति प्रदाय ज्ञान <coughs> प्रदार विबुसुरसौख्यदुखसत्कार वितताय नमो नमस्ते नारायण सुरगुर जगदेकनाथ भक्त प्रिम सकलोकनमस्कृतुण्यवर्जितज विभुमामीशंदे भवनमरासुर सिद्धवंद्यम నారాయణం నమస్కృత్యోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తరము తండ్రి కూతుర్ల అతి విచిత్రమైన సంవాదాన్ని మనం వింటూ ఉన్నాం ఎలాగైనా కూతుర్ని మార్చాలని తండ్రి తన కోపానికి ఆజ్యం పోయకుండా తన కోపాన్ని చల్లార్చాలని ఆ కోపానికి తన మాటలు నీళ్ళవ్వాలని తను ఎంతగానో ప్రయత్నించాడు కానీ ఆ మాటల వల్ల కూడా తనకు బోధపడడం లేదు క్షమను అవలంబించడం క్షమించడం సర్వథా నా వల్ల సాధ్యం కాదు ఆ శర్మిష్ఠ ఉన్న ఆ రాజ్యానికి అసలు నేను రాను అని తేల్చి చెప్పింది దేవయాని వైశంపాయనుల వారన్నారు కావ్యో భృగు శ్రేష్ట సమన్యురుపగమ్య వృషపర్వాణమాసీనం చ అవిచారయన్ చూడండి కొన్ని సందర్భాల్లో కూతుర్ల మాటలను వినకూడదు ఏ మాటలను వినాలి ఏ మాటలను వినకూడదు పరిశీలించుకోవాలి ఏది న్యాయం ఏది అన్యాయం ఆలోచించాలి విచారణ జరపాలి కానీ మహాభారతం చెబుతూ ఉంది అవిచారయన్ విచారించడం లేదు కూతురు చెబుతూ ఉంది ఇకపైన ఆ కూతురి అభిలాషను నెరవేర్చడం నా కర్తవ్యం అంత మాత్రమే తననుకున్నాడు కోపంతో వెళ్ళాడు కోపంతో వెళ్ళి రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు నా ధర్మశ్చరితో రాజన్ ఫలతి గౌరివ శనైరావర్త్యమా నోహి మూలాని క్రంతతి రాజా ఒకసారి అధర్మం చేస్తే ఆ అధర్మం వల్ల చెడు జరగదు కానీ చేసిన తప్పునే మరీ మరీ చేస్తూ ఉంటే మాత్రం ఆ తప్పు వల్ల మనిషి చాలా బాధపడుతాడు చాలా అనర్థాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కలుగుతుంది అలాంటిది అలాంటి పరిస్థితి నీకు ఎదురవ్వబోతుంది అని శుక్రాచార్యుల వారు చెప్పారు నేనేం తప్పు చేశాను నా వల్ల ఏ పాపం ఘటించింది అంజలి ఘటించి వేడుకున్నాడు రాజు మొదట చెప్పాడు నా ఆశ్రమానికి చదవడానికొచ్చిన కచున్ని సంహరించే ప్రయత్నం చేశావు తనెక్కన చేశాడు దైత్యులు చేశారే అను కానీ రాజు అధీనంలో ఉన్న భటులు చేసిన తప్పిదం పైన నిజమైన బాధ్యత రాజుకే ఉంటుంది కొడుకులు తప్పు చేస్తే బాధ్యత తల్లిదండ్రులది అలాగే రాజ్యంలోని ప్రజలు తప్పు చేస్తే బాధ్యత రాజుది నీ సేవకులు తప్పు చేశారు కానీ నీ బాధ్యత లేదా నువ్వు శిక్షించావారిని అరా తీసేవా వారిని ఏం తప్పు చేశారని లేదే ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఆ ఖర్చుని చంపారు ఖుడెవరే తెలుసా బ్రాహ్మణుడు బృహస్పతి కొడుకు అంగిరుశని మనవడు తనను చంపాలని ప్రయత్నం చేశారు చంపారు కూడా అలా మూడుసార్లు బ్రహ్మహత్య చేసిన దుష్ఫలితాన్ని వారు మాత్రమే కాదు నువ్వు అనుభవించాలి సుమా సవే సరే అవి మూడు సార్లు జరిగాయి ఇప్పుడు నీ కూతురేదో నా కూతురితో గొడవ పెట్టుకుందట బ్రాహ్మణులతో అలా గొడవ పెట్టుకోవచ్చా అలాంటి తప్పు నీ వల్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే నా కూతురు ససేమిరా ఈ రాజ్యానికి రానంటూ ఉంది తను రానిదే నేనెలా ఈ రాజ్యంలో ఉండగలను నేనెలా సుఖంగా బ్రతకగలను నా కూతురు లేకుండా కనుక నా కూతురు ఎక్కడికి వెళుతుందో నేనక్కడికి వెళతాను నేను ఈ రాజ్యంలో ఉండను అని చెప్పేశాడు నా ధర్మం నమృషాపాదం త్వరి జానామి భర్గవ త్వరి ధర్మశ్చ సత్యం చె తత్ప్రసీదతో నో భవాన్ స్వామి నేను మీకే అపచారం చేశాను నా వల్ల ఏ అపచారం జరగలేదే నేనే మిథ్య ఎరుగనే నన్నెందుకు ఇలా శిక్షిస్తూ ఉన్నారు కనుక మీరు ప్రసన్నులవ్వాలి మీరు ప్రసన్నులవ్వాలంటే నేనేం చేయాలి చెప్పండి అని తనన్నాడు సముద్రం సంప్రవేక్షామి పూర్వం మద్బంధవస్ సహ యస్మానపహాయత్వం ఇతో గచ్చసి భార్గవ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే మీకన్నా ముందే నేను నా బాంధవులతో కూడుకుని సముద్రంలో ప్రవేశిస్తాను రాజన్నాడు ఉండాలి ప్రతి ఒక్కరికి గురువులు ఉండాలి ఆ గురువుకు ఏ విధమైన అపచారం జరగకూడదు గురువుల్ని కించపరచకూడదు నా వల్ల అలాంటిది జరిగి ఉంటే మీకన్నా ముందే నేను ఈ సామ్రాజ్యాన్ని వదిలేసి సముద్రంలో వెళ్ళిపోతాను నేను మాత్రమే కాదు నా వారందరూ కట్టగట్టుకుని మళ్ళీ చనిపోతామని రాజు చెప్పాడు రాజు చెబితే తనేమన్నాడో తెలుసా సముద్రం ప్రవిషధ్వం వా దిశో వాద్రవతాసురాహ దుహితుర్నాప్రియం సోఢుం శక్తోహం దై తాహిమే ప్రసద్ధతాం దేవయాని జీవితం ఎత్రమే స్థితం సముద్రాన్ని ప్రవేశిస్తారో అగ్నిలో ప్రవేశిస్తారో ఎక్కడికి వెళతారో నాకేం కావాలి కానీ నాకు కావలసింది నా కూతురు నా కూతురు ప్రసన్నంగా ఉండాలి నా కూతురు నవ్వుతూ ఉండాలి అలా ఉంటే నేను నా కూతురితో ఈ రాజ్యంలో ఉండగలను ఏడుస్తూ ఉన్న నా కూతురుతో ఎడమహం పెడమహంతో ఉన్న నా కూతురితో ఈ రాజ్యంలో నేను ఎలా ఉండగలను తను నా జీవితం చూడండి ఆ దేవయాని తండ్రి గురించి ఏం చెప్పిందో తండ్రి శుక్రాచార్యుల వారు కూడా కూతురు గురించి అలా చెబుతూ ఉన్నారు కూతురు అంటే నా జీవితం కూతురు అంటే నా ప్రాణం తను లేనిదే తన నవ్వును చూడందే ఎలా నేనుండగలను రాజా ఈ రాజ్యంలో కనుక మీరేం చేసినా నాకేంటి తను ప్రసన్నులవ్వాలి ప్రసన్నురాలవ్వాలి తను తను అనుగ్రహ బుద్ధితో ఇక్కడ ఉండేలా మీరు చేయాలి మీరేం చేస్తారో నాకు తెలియదు తన మొహంలో నవ్వు పూయాలి అలాంటి పనిని మీరు చేయగలిగితే నేను ఈ రాజ్యంలో ఉండగలుగుతానని తేల్చి చెప్పేశారు వృకాచార్యుల వారు శుక్రాచార్యుల వారు సరే అని రాజు బాంధవులందరూ కూడా దేవయాని దగ్గరికి వెళ్ళారు దేవయాని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు దేవయాన్యంతికం గత్వా తమర్థం ప్రాహ భర్గవ మొట్టమొదట శుక్రాచార్యుల వారు చెప్పారు ఎది త్వీశ్వరస్థాత రాజ్ఞో విత్త భర్గవ నాభిజానామి తత్తేహం రాజాతు వదతు స్వయం శుక్రాచార్యుల వాళ్ళు వెళ్ళి చెప్పారు అమ్మ దేవయాని తల్లి ఉపశాంతించవు నీకు ప్రియమైన వార్తను నేను తెచ్చాను రాజు నాకన్నా గొప్పవాడని శర్మిష్ట అన్నదట కదా కాదు సమస్త ఈ సామ్రాజ్యము నాదని ఆ రాజే చెప్పాడు దేవయాని అంది నాన్న ఆ మాటను నువ్వు చెప్పితే నేను వినాలా లేదే ఆ మాటను రాజుస్వయంగా చెప్పాలి నాతో ఎలా పట్టుబడుతూ ఉందో చూడండి చాలా ఆశ్చర్యమనిపిస్తుంది అలాంటి సందర్భంలో వృషపరువుడు వెళ్ళి బాంధవ సమేతుడై దేవయానికి రెండు కాళ్లను పట్టుకుని నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నాడట దేవయ దేవయాని ప్రసీదేతి పపాత భువి పాదయోహో దేవయాని నువ్వు అనుగ్రహించాలి అని రెండూ కాళ్లపైన పడిపోయాడు రాజు చూడండి గురువులను సంరక్షించుకోవాలంటే గురువులు నా చెంత ఉండాలంటే ఏ పని చేయడానికైనా నేను సిద్ధం అన్నాడు రాజు అలా ఉండాలి రాజు నేను మాత్రం ఉంటే రాజ్యం కాదు రాజ్యంలో గురువులు కూడా ఉండాలి గురువులుంటేనే ఆ రాజ్యానికి ఒక శోభ గురువులుంటేనే రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది ఏ కరువు లేకుండా ఉంటుంది రాజ్యం కనుక ఆ గురువుల్ని తమ సామ్రాజ్యంలోనే వారు ఉండాలి మాకు గురువులై వారు ఉండాలి అందుకోసం దేవయాని కాళ్లకు నమస్కరించాడు నీకేం కావాలో కోరుకొమ్మన్నాడు రాజు వృషపర్వరాజు నీకేం కావాలో కోరుకోమన్నాడు ఆ సందర్భంలో దేవయాని చెప్పింది నేను కోరుకున్నదాన్ని మీరు ఇవ్వగలరా అవును ఇవ్వగలను సరే మీ కూతురు నాకు కావాలి నాకు దాసీ కావాలి నాకు సేవకురాలు తను కావాలి వెయ్యి మంది తనను పరిచరిస్తే ఆ వెయ్యి మంది నన్ను పచరించాలి ఆ వెయ్యి మందితో సేవకురాళ్ళతో కూడుకొని తను కూడా నన్ను సేవించాలి క్షణములోనే రాజు తీర్మానించాడు త్యజేదేకం కులస్ గ్రామార్థే చ కులం త్యజేత్ గ్రామం జనపదస్ ఆత్మార్థే పృథివీని త్యజేది చాలా గొప్ప న్యాయం ఇది త్యజేదేకం కులస్యార్థే ఒకరి వల్ల ఒకరిని పరిత్యజించడం వల్ల ఒకరిని కోల్పోవడం వల్ల రాజ్యమే సుఖంగా ఉంటుందంటే ఒకరిని కోల్పోవడమే మంచిది ఇది మహాభారతం చెప్పే నీతి త్యజేదేకం కులస్యార్థే గ్రామార్థే ఒక గ్రామం సుభక్ష్యంగా సురక్షితంగా ఉంటుందంటే ఒక కులాన్ని పరిత్యజించడంలో తప్పు లేదు గ్రామం జనపదస్ ఒక నగరం సురక్షితంగా ఉంటుందంటే గ్రామాన్ని పరిత్యజించడంలో తప్పు లేదు కనుక నా కులం కోసం నా కులాభివృద్ధి కోసం నా కూతుర్ని కూడా నేను వదులుకోవడానికి సిద్ధమే అని రాజన్నాడు చూడండి తన తండ్రితనం ఎంతగా ఉందో తన రాజత్వం ఎంత అద్భుతమైనదో ప్రజల కోసం తన కూతుర్ని కూడా వదులుకోవడానికి సిద్ధమయ్యాడు తన కూతురు దేవయానికి సేవకురాలిగా పంపించడానికి కూడా సిద్ధమయ్యాడు సుఖంగా అంతఃపురంలో పెరిగిన శర్మిష్ఠను సేవకురాలిగా చేయడానికి సిద్ధమయ్యాడు రాజు అది నిజమైన రాజంటే రాజు యొక్క లక్షణమంటే అది ధాత్రిని పంపించాడు వెళ్ళి శర్మిష్ఠను తీసుకురమ్మన్నాడు శర్మిష్ఠకు వెళ్ళి ఆ ధాత్రి జరిగినదంతా చెప్పింది చెప్పిన తరువాత ఆ షర్మిష్ఠ ఎంత గొప్పగా ఆలోచించిందో చూడండి దేవయాని శర్మిష్ట ఆలోచిస్తూ ఉంటే ఒకరు గొప్ప అని ఒక సందర్భంలో అనిపిస్తే దేవయాని గొప్ప అని ఒక క్షణం అనిపిస్తే శర్మిష్ఠ చాలా గొప్ప అని మరో క్షణంలో అనిపిస్తుంది అంత గొప్ప స్వభావం తనది శర్మిష్టది ఏదో ప్రారంధానికి లోనై ఒక సందర్భంలో దేవయానికి చెడు కలిగేలా తను ప్రవర్తించింది నిజమే ఒక్క దేవయానికి చెడు కలగాలని తను ఆలోచించింది కానీ ఇప్పుడు తన కులం కోసం తన రాజ్యం కోసం దైత్య కులం కోసం తనను తాను సేవకురాలిగా వెళ్ళడానికి సిద్ధమయ్యింది శర్మిష్ఠ తండ్రి మాట మాటలను వినడానికి సిద్ధమయ్యింది శర్మిష్ఠ వ్యక్తిత్వాలను గురించి పరామర్శిస్తూ ఉంటే ఆలోచించినట్లయితే ఈ మాటలను దేవయాని విందా దేవయాని వినలేదు తండ్రి మాటలను వినలేదు దేవయాని కానీ శర్మిష్ఠ తను కూడా భీష్మించుకుని కూర్చుని ఉండొచ్చు కదా కానీ తనంది నాన్న నా వల్ల తప్పు జరిగింది సరే ఆ తప్పుకు శిక్షను నేను అనుభవిస్తాను మీరు మంచిగా ఉండాలి మీరందరూ చాలా మంచిగా ఉండాలి ప్రజలకు ఏ విధమైన హాని కలగకూడదు నా కులానికి ఏ విధమైన హాని కలగకూడదు నేను సేవకురాలిగా వెళతాను నాన్న అని సంతోషంగా ఆ శర్మిష్ఠ అంగీకరించింది శర్మ అంటే సుఖమని అర్థం శర్మిష్ఠ ఎల్లప్పుడూ కూడా అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే స్వభావం కలది తను శర్మిష్ఠ అంటే షర్మి అంటే సుఖం గలవారు అందరూ సుఖంగా ఉండాలనే నిష్ఠ తనకుంది కాబట్టి తను శర్మిష్ఠ అవ్వగలిగింది దేవయాని దేవయాని దేవతల్లా నేనెల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉండాలి అనేందుకు ఎల్లప్పుడూ కూడా తన ప్రయాణం అందుకోసమే ఉండేది కనుక తను దేవయాని అయిందేమో చాలా గొప్ప పేర్లు అవన్నీ కూడా అలా సార్థకమయ్యాయేమోమని శర్మిష్ట నాన్న మాటను వినడానికి సిద్ధమయ్యింది దాసిగా వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యింది తన షరత్తులు ఏంటంటే దేవయాని షరత్తులు ఏంటంటే ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే నువ్వు దాసివి కాదు నన్ను మా నాన్న ఎవరికి ఇస్తాడో ఆ రాజ్యానికి కూడా అక్కడికి కూడా నువ్వు రావాలి అక్కడ కూడా నన్ను సేవించుకోవాలి జీవితాంతం నన్ను సేవిస్తూనే ఉండాలి శర్మిష్ట చేసిన చిన్న తప్పుకు ఎలాంటి శిక్షను దేవయాని ఇచ్చిందో చూడండి ఇది ఇద్దరూ మంచి వాళ్ళే అయినా కూడా వారిరువురిలో అలాంటి అసూయ కానీ ఇప్పుడు మాత్రం శర్మిష్ట తండ్రి మాటను చేయడానికి సిద్ధమయ్యింది ఏనకేన చిధార్థానం జ్ఞాతీనా సుఖమావ సుఖమావహేత అత యాస్యామి ఎత్ర దాస్యతి తేపిత శర్మిష్ట దేవయానికి చెప్పింది తనలో కోపం లేదిప్పుడు తను సంతోషంగా తనుంది ఇప్పుడు నా వల్ల ప్రజలందరికీ క్షేమం కలుగుతుందంటే నా వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉంటారంటే నేను దాసిగా దాసిగా సేవకురాలిగా నిన్ను వెంబడించడానికి నేను సిద్ధమే నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను నేను వెంబడిస్తూ నిన్ను నేను సేవిస్తూనే ఉంటానని తను ఎంత నిర్భరంతో ఎంత ధైర్యంతో తను చెప్పిందో చూడండి కావాలండి ఇలాంటి ఆదర్శాలు ఉండాలి నా వల్ల మరొకరికి మంచి జరుగుతుందంటే నా వల్ల నలుగురికి నా వల్ల పదుగురికి నా వల్ల అందరికీ మంచి జరుగుతుందంటే ఎంత కష్టమైనా ఆ పనిని చేయడానికి పూనుకోవాలి ప్రతిజ్ఞ చేయాలి జీవితాంతం ఆ పనిని చేస్తూనే ఉండాలి షర్మిష్ఠ ఎంత గొప్ప వ్యక్తిత్వం కలదో ఆలోచించగలగాలి షర్మిష్ఠ వెళ్ళడానికి సిద్ధమయ్యింది క్షణంలోనే సిద్ధమయ్యింది తను ఒక రోజు రెండు రోజులు అనలేదు ఒకరోజన్న వారికి రేపటి రోజు కూడా ఇలాగే ఉండాలనిపిస్తుంది క్షణంలోనే సిద్ధమైన వారికి అది నిజమైన వ్యక్తిత్వం అంటే అసలు తేరుకోవడానికి సమయమే తీసుకోలేదు తను క్షణంలోనే తను సిద్ధమయ్యింది ఎలాంటి మాతృమూర్తులు ఉన్నారో చూడండి ఎలాంటి మాతృమూర్తులను మహాభారతం మనకు పరిచయిస్తుందో చూడండి ఆ శర్మిష్ఠ తను తన అనుగ్రహం మాకందరికి ఉండాలి తను మమ్మల్ని అనుగ్రహించాలి మనం వేడుకోవాలి దేవయాని కూడా అంతే ఏదో ఆ సందర్భంలో అలా తను పట్టుబట్టిందే తప్ప తను కూడా మంచిదే ఆ దేవయాని కానీ విశేషంగా శర్మిష్ఠ ఆ శర్మిష్ఠ మమ్మల్ని కళ్ళు తెరిచి చూడాలి మాకు కనువిప్పు కలిగేలా మమ్మల్ని అది ఆశీర్వదించాలి మమ్మల్ని ఆదుకోవాలి ఆ శర్మిష్ఠా దేవి వారిని అందరినీ నేను ప్రార్థిస్తూ ఉన్నాను మీరందరూ ప్రార్థించండి మీలాంటి మహానుభావులను గురించి మేము తెలుసుకోవాలి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని ఆకలింపు చేసుకుంటూ మిమ్మల్ని గుర్తించుకుంటూ నా జీవితం సాఫీగా సాగాలి నా జీవితంలో ఎన్ని తవకలున్నా కూడా మిమ్మల్ని గుర్తించుకుంటూ ఆ తవకల్ని అధిగమించగలగాలి ఆ శోకాన్ని అధిగమించగలగాలి అలాంటి అనుగ్రహాన్ని మాపైన చేయమని ఆ దేవయానిని షర్మిష్టాదేవిని మనం ప్రార్థించాలి దేవయాని చెప్పింది నాన్న నగరానికి ఇక నేను వస్తాను రాజ్యానికి నేను ఇక వస్తాను ప్రవేశిద్దాం పదండి అని దేవయాని అప్పుడు సంతోషంతో ప్రవేశించడానికి సిద్ధమయ్యింది సరే ఇదంతా జరిగింది కదా కనికరించవచ్చు కదా దేవయాని బ్రాహ్మణ స్త్రీ కదా తన కోర్పు ఉండాలి కదా ఓర్చుకుని సరే నేనేదో అన్నానో దాసీగా ఉండమని కానీ నువ్వు నీ రాజ్యంలోనే అంతఃపురంలోనే నువ్వు ఉండమని చెప్పి ఉండొచ్చు కదా తను కానీ చెప్పలేదు అలా శర్మిష్ఠ దేవయానికి దాసిగా ఉండిపోయింది అథ దీర్ఘస్య కాలస్య దేవయాని నృపోత్తమ వనం నిర్యాత క్రీడార్థం వరవరణిని అలా ఎన్నో రోజులు గడిచాయి ఒక సందర్భంలో దేవయాని అదే చైత్రరథంలా ఉన్న ఉద్యానవనానికి తను వెళ్ళింది తనను సేవించడానికని షర్మిష్ఠ కూడా వెళ్ళింది వెయ్యి మంది సేవకురాళ్ళు అలాంటి వైభవంతో దేవయాని ఆ వనానికి వెళ్ళింది శర్మిష్ఠయా సహ తమేవ దేశం సంప్రాప్త యథాకామం చ చారస తన అభిలాషకు తగినట్లు అక్కడ సంచారం చేసింది అక్కడ అందరూ కూడా సుఖంతో ఉన్నారు అదే సమయంలో నహుషుని కొడుకైన యయాతి మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చాడు ఎలా ఉంటాయో చూడండి ప్రారంధం అనేది దాసవరేణ్యుల వారు చెప్పారు ఊరు బిట్టు పర హోదరే ప్రారంధము బేరాదీతే అన్నారు ఒక ఊరును వదిలి ఏ ఊరిలో మాకు మంచి జరగడం లేదో ఆ ఊరిని వదిలి మరో ఊరికి వెళితే మా ప్రారంధం వ్యత్యాసమవుతుందా మా ఊరు బదులయ్యిందే తప్ప ప్రారంధం బదులవుతుందా లేదే అదే ప్రారంధం ఏ ఊరికి వెళ్ళినా అలాగే మనం ఉంటాం అలాగే ఆ యయాతి సంచారం చేస్తూ వేటాడుతూ సరిగ్గా మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చాడు అందరినీ చూశాడు తనకు చాలా దప్పిక కలుగుతుంది అలసట తన కలిగింది ఆ అలసటను తీర్చుకోవాలని తను అనుకుంటూ ఉన్నాడు ఆ సందర్భంలో దేవయానిని తను చూశాడు శర్మిష్ఠను కూడా తను చూశాడు ఇరువురిలో అందగత్తె అంటే శర్మిష్ఠ తనేం పుణ్యం చేసుకుందో కానీ చాలా అందంగా తనుంది చాలా అందగత్తె ఆ అందాన్ని చూసి లోపల ఆరాధించసాగాడు తను నా భార్య అయితే తనను నే నేను భార్యను చేసుకుంటే అని మనసులో ఆలోచించాడు కానీ ఆ శర్మిష్ఠ దేవయాని పాదాలను కళ్ళను పడుతూ ఉందట పాదసేవ తను చేస్తూ ఉంది అదేంటి పాదసేవ చేసే ప్రారంభం తనకెందుకొచ్చింది అని తెలుసుకోవాలనుకున్నాడు దేవయానిని అడిగాడు దేవయాని మొత్తం తను చెప్పింది దేవయాని ప్రార్థించింది నువ్వు నన్ను వివాహం చేసుకోవాలి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నువ్వే కదా నా పాణిగ్రహణం చేసి నన్ను ఉద్ధరించింది అలాగే ఇప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరించాలి దేవయాని ప్రార్థించింది దేవయాని ప్రార్థించగా రాజన్నాడు అబ్బో నువ్వు బ్రాహ్మణురాలివి కదా నిన్ను వివాహం చేసుకోవడం తప్పు కదా నిన్ను వివాహం చేసుకోవడం వల్ల నీ తండ్రి యొక్క కోపానికి నేను గురి అవుతాను కదా గురువు యొక్క కోపానికి గురి అయిన వాళ్ళు సుఖంగా ఉండొచ్చా లేదే కనుక నిన్ను వివాహం చేసుకోవడం నా వల్ల సాధ్యం కాదన్నారు ఆ క్షణంలోనే దేవయాని పంపింది సేవకురాలిని శుక్రాచార్యుల వారు వచ్చారు శుక్రాచార్యుల వారిని ఒప్పించింది చూడండి తండ్రిని నేను ఒప్పించగలను నేను చెప్పినట్లు నా తండ్రి వింటాడు నా చెప్పు చేతల్లో తండ్రి ఉన్నాడు అనే గర్వం తనకు అహంకారం తనకు కనుక తండ్రికి చెప్పింది నాన్న తను లేదంటే నేను బ్రతకలేనన్నాడు అవునే తను క్షత్రియుడు నువ్వు బ్రాహ్మణుడివి ఎలా అనలేదు కచుని యొక్క శాపం ఉంది ఆ శాపం గురించి శుక్రాచార్యుల వారికి తెలుసు అవును నిజమే కచుని శాపం వల్ల బ్రాహ్మణులు నిన్ను వివాహం చేసుకోలేరు చేసుకోరు కనుక నువ్వు యయాతిని వివాహం చేసుకోవడం న్యాయమే యయాతికి చెప్పాడు శుక్రాచార్యుల వారు చెప్పారు నాన్న నిజమే నువ్వు తనను వివాహం చేసుకోవాలి అలాంటి సందర్భంలో తనన్నాడు ఏకమాశీవిషోహి శస్త్రేణిక బధ్యతే హి విప్ర సరాష్ట్రాన్ని పురాణ్యపి కోపత అతో దాచ పిత్ర్రాం భద్రే వివాహయామ్యహం యయాతి అన్నాడు అధర్మోనస్పృశే దేశ మహాన్మామిహ భార్గవ వర్ణశంకరజో బ్రహ్మన్ ఇది లాం ప్రవృణోమ్యహం నాథ స్వామి బ్రాహ్మణ గురువర్య బ్రాహ్మణ కన్యను నేను వివాహం చేసుకుంటే వర్ణసంకర్యాన్ని కలిగించిన దోషం నాకు కలుగుతుంది కదా ఆ దోషాన్ని అధిగంచి అధిగమించడం నా వల్ల సాధ్యమా ఆ పాపం చేయడం వల్ల నేను దుఃఖాన్ని అనుభవిస్తాను కదా కనుక నేను క్షత్రియు క్షత్రియురాలైన బ్రాహ్మణురాలైన నీ కుతుర్ని వివాహం చేసుకోను నేను అని అడగగా శుక్రాచార్యుల వారు అంటారు అధర్మ విముంచామి శృణుత్వం వరం ఇప్సితం అధర్మం కలుగుతుందనే భయమా ఆ అధర్మం నిన్నంటకుండా నేను చూసుకుంటాను ఆ అధర్మం నిన్ను స్పృశించకుండా నేను చూసుకుంటాను ఏం చేయాలి ఏం వరం ఇవ్వాలి నీకు అడగమన్నారు శుక్రాచార్యుల వారు వహస్వభార్యాం ధర్మేణ దేవయానీం సుమధ్యమాం అనయా సహ సంప్రీతి మథులాం సమవాప్నుహి నా కూతురు దేవయానిని వివాహం చేసుకో సుఖాన్ని నువ్వు అనుభవిస్తావు వెంట ఈ శర్మిష్ఠ కూడా వస్తుంది కానీ తనను మాత్రం నువ్వు సంగమించకూడదు తనతో సంగమాన్ని అభిలషించకూడదు తనతో నీ కోరికలు ఉండకూడదు చాలా జాగ్రత్త సుమా దేవయానిని మాత్రమే నువ్వు పెళ్లి చేసుకుంటావు దేవయానితో మాత్రమే నువ్వు ఉండాలి తనే నీ భార్య అని నువ్వు అనుకోవాలి శర్మిష్ఠను ముట్టకూడదు కూడా నువ్వు కానీ శర్మిష్ఠను నువ్వు పోషించాలి దాసిగా తనను చూడాలే తప్ప భార్య అనే దృష్టితో తన అసలు చూడకూడదు అన్నారు దేవయానికి యయాతికి వివాహం జరిగింది వారిరువురు కూడా తమ రాజ్యానికి వెళ్ళారు శర్మిష్ఠ కూడా వెళ్ళిపోయింది అంతఃపురంలో దేవయాని ఉంది అక్కడే ఒక అశోకవనం అనే వనంలో ఒక ఇంట్లో శర్మిష్ఠను తను పెట్టాడు అలా శర్మిష్ఠ రాజ్యంలో అంతఃపురంలో దేవయాని చూడండి ఉండాలో చూడండి తను బ్రాహ్మణురాలు కదా తను ఎక్కడుండాలి బయట ఉండాలి తను అంతఃపురంలో ఎవరుండాలి శర్మిష్ఠ ఉండాలి ఎలా వారి ప్రారంభం తారుమారయ్యిందో చూడండి రాజ్యంలో అంతఃపురంలో ఉండాల్సిన శర్మిష్ఠ బయట ఎక్కడో పూరిగుడిసెలో తను వాసం చేస్తూ ఉంది ఎక్కడో పూరిగుడిసెలో ఉండాల్సిన ఆ దేవయాని ఇప్పుడు అంతఃపురంలో తను సుఖంగా తనుంది చూడండి క్షణంలోనే ఎలా వారి వారి నుదుటి రాత మారిపోతాయో చూడండి ఎలా ఎవరవుతారో చూడండి ప్రారంధం ఎలా ఉంటుందో చూడండి ఎవరెవరితో ఎలా ఆటలాడుకుంటుందో చూడండి ప్రారంధం అనేది అలా దేవయానితో చాలా సుఖంగా తనున్నాడు దేవయాని కూడా ధార్మికంగా ధర్మంగా ధర్మాలను పరిపాలిస్తూ ఉంది అలాంటి దేవయానికి సంతానం కలిగింది రజస్వల ధర్మాన్ని శర్మిష్ఠ కూడా పరిపాలిస్తూ ఉంది తను నీళ్లు పోసుకుంది ఆ సందర్భంలో ఆ అశోక వృక్షానికి తను ఆనుకుని ఆలోచిస్తూ ఉంది చాలా శ్రద్ధగా ఆ అశోక వృక్షానికి అభిమాని అయిన దేవతను స్థుతిస్తూ ఉంది అశోక శోకాపనుద శోకోహత చేత త్వన్నామానం కురుష్వాద్య ప్రియ సందర్శన మాం వృక్షమా నా మిత్రమా నువ్వే కదా నాకు తోడు నువ్వే కదా నాకు నీడా నీ పేరేంటి అశోకాని కదా ఎందుకోసం శోకాపనుదా శోకాన్ని నాశనం చేసేదానివి కదా నువ్వు నేను కూడా శోకితురాలయ్యాను శోక శోకసంద్రములో నేను మునిగిపోయాను నా శోకాన్ని పరిహరించవు నీ పేరు నాకొచ్చేట్లు కూడా చేయవు అంటే నీ పేరేంటి అశోక నేను కూడా నిజంగా అశోక అవ్వాలి శోకరహితురాలవ్వాలి అలా నన్ను అనుగ్రహించవు ప్రియ సందర్శనేనమా నాకు ప్రియుణ్ణి నాకు సందర్శించి నా ప్రియుణ్ణి నాకు చూపించి నా శోకాన్ని పరిహరించవు అని తను ఆ అశోక వృక్షాన్ని ప్రార్థించింది వృక్షానికి అభిమాని అయిన దేవతను తను ప్రార్థించింది ప్రార్థించగా ఎంత విచిత్రం జరిగిందో చూడండి సరిగ్గా అదే ఏకాంత సమయంలో యయాతిరాజు అక్కడికి వచ్చాడు యయాతిరాజుకు శర్మిష్ఠకు సంవాదం జరిగింది అక్కడ తను శర్మిష్ఠ ప్రార్థించింది నాథ నాదో కోరిక అందరి కోరికల్ని నువ్వు తీరుస్తావట కదా ఏం కావాలన్నా కదా ఇది నీ ప్రతిజ్ఞ అట కదా నాకు నిన్ను ఇవ్వవు నిన్ను దానం చేయవు నాకు పుత్రదానం చేయవు ఆత్మదానం నాకు చేయవు అన్నిటికన్నే గొప్ప అన్నిటికన్నా గొప్ప దానం అది స్త్రీలకు కావాల్సిందే పుత్రరత్నం సంతానం సంతానాన్ని పొంది తను ధర్మాన్ని సంపాదించగలదు కనుక సంతానాన్ని నాకు అనుగ్రహించి నన్ని ధార్మికురాలిగా చేయవు నన్ను అని ప్రార్థించింది శర్మిష్ఠ తన ప్రార్థనలో ఉన్న ఆర్తిని గమనించాడు తన వినయాన్ని గమనించాడు తన వ్యక్తిత్వం వ్యక్తిత్వంతో ఆకర్షితుడయ్యాడు తనకు పుత్రదానం చేయాలని అనుకున్నాడు కానీ శుక్రాచార్యుల వారి భయం శుక్రాచార్యుల వారికి నేను మాటిచ్చానే నిన్ను కలుసుకోనని మాటిచ్చానే ఎలా అబద్ధమాడనా అసత్యంతో నేను పరితపించనా సత్యాన్ని వదులుకోనా అని తనంటే ఏయాతి అంటే ఎంత ధర్మ సూక్ష్మాన్ని శర్మిష్ట చెబుతూ ఉందో నాథ నువ్వెవరి కోసం అబద్ధం చెబుతూ ఉన్నావు ఒక స్త్రీ కోసం కదా ఒక మహిళను ఉద్ధరించడం కోసం ఉద్ధరించడం కోసం కదా నాకు మంచి చేయడం కోసం కదా నాకు హితం చేయడం కోసం కదా నేను సజ్జనురాలు అని నీకు అనిపిస్తే నాకు హితం చేకూరిస్తే అది అసత్యం కాదు అది సత్యమే కదా అసత్యం ఎలా అవుతుంది ధర్మ సూక్ష్మాన్ని తను చెప్పింది ఆ మాటలతో రాజును ఆకర్షించుకుంది తను రాజు కూడా ఆకర్షితుడయ్యాడు తన మాటలో ఆ ఆకర్షణ ఆ వ్యక్తిత్వం చూశాడు చాలా సంతోషం కలిగింది చాలా సంతోషం కలిగిన తరువాత శర్మిష్ఠతో తను కలుసుకున్నాడు పుత్రార్థం భర్తృపోషార్థం స్త్రీయ సృష్టా స్వయంభువ స్త్రీలు ఎందుకనున్నారు మహాభారతం ఎంత గొప్పగా చెబుతుందో అసలు ఈ మాటలను వింటే అందరికీ ఏదో బాధ అనిపిస్తుంది కానీ ఇది ఎంత గొప్ప ధర్మమో తెలుసుకున్నట్లయితే చాలా సంతోషం కలుగుతుంది స్త్రీలు ఎందుకనున్నారు సంతానాన్ని పొందడానికి స్త్రీలు ఉన్నారట భర్తృ పోషార్థం తమ తమ భర్తలను పోషి పోషించాలట ధర్మాన్ని వారిలో ధర్మాన్ని పోషించాలి భర్తలు చేసే ధర్మానికి పోషకులవ్వాలి స్త్రీలు అలాగే సంతానాన్ని సంపాదించుకుని ఆ ధర్మాన్ని పరిపాలించాలట చాలా గొప్ప ధర్మం అది యయాతి లాంటి కొడుకు పూర్వు లాంటి కొడుకు వారిని కనాలి అదే మా ధర్మం ఆ ధర్మాన్ని నా చేత చేయించవు అని ప్రార్థించగా సగా సమాగమ్య శర్మిష్టాం యథాకామం అవాప్యచ లేభే గర్భం ప్రథమత తస్మాన్ నృపతి సప్తమాత్ ప్రజజ్ఞే చ తతః కాలే రాజన్న రాజీవలోచన కుమారం దేవగర్భాభం రాజీవ నిభలోచనం అలా వారిరువురూ కలుసుకున్నారు తద్వారా శర్మిష్టాదేవికి ఒక సంతానం కలిగింది మగసంతానం కలిగింది ఎలా ఉన్నాడు తను చాలా అందంగా ఉన్నాడు లక్షణవంతంగా తనున్నాడు అలాంటి సంతానాన్ని పొంది శర్మిష్ఠా ధర్మాన్ని సంపాదించుకుని ధర్మాన్ని నేను చేశాను అనే సంతోషంతో శర్మిష్ఠాదేవి అక్కడ నివాసం చేస్తూ ఉందనే విషయాన్ని మహాభారతం మనకు తెలుపుతుంది ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి తమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్యప్రాణాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు అక్షరం కర్మరేస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని అజర అక్షరజరసర్వదేవామృత కక్షిగం యొక్క విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవతండలాండమండనం హరి వోం హరి వోం హరి వోం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ